For more latest interviews, please subscribe our TDL Interviews channel and press bell icon to get more latest updates. మీరు పాటగా ప్రసిద్ధి చెందిందన్నారు కదా, నేను పాటగా అనుకోవట్లేదు, అది కేవలం భగవన్ నామమే. అందుకనే ప్రతి భక్తుడు హృదయంలో చేరి అది ప్రపంచ ప్రఖ్యాతి చెందింది, లక్షల సంఖ్యలో సీడీలు అమ్మడం కూడా జరిగిపోయింది. కేవలం తెలుగు నేలపైనే కాక తమిళనాడులో సహితం ఆయన గానం చేసిన మనసాస్మరామి పుదు సుప్రభాతంగా గుర్తింపు పొంది ఆడియో రంగంలో సంచలనాత్మకమై నిలిచింది. పారుపల్లి శ్రీరంగనాథ్ గారు అంటే అందరికీ అన్నమాచార్య కళాకారుడుగానే తెలుసు, కానీ ఎన్నో మంది జీవితాలకు స్ఫూర్తినిచ్చినటువంటి ఒక మహావ్యక్తిగా చాలామందికి తెలియదు. తన గోవింద నామాల సంకీర్తనతో తిరుమలలో ఎన్నో కుటుంబాలకి కంపెనీలు పెట్టేటువంటి, క్యాసెట్లు ప్రొడక్షన్ చేసేటటువంటి స్ఫూర్తి కలిగించింది అతనే. తిరుమలలో క్యాసెట్లు కంపెనీ అంటూ ఆరంభించడానికి మూల కారకుడు పారుపల్లి శ్రీరంగనాథ్ గారే. అతను ఆలపించినటువంటి గోవింద నామాలు 20 సంవత్సరాలుగా ఎన్ని ప్యాసెట్లు వచ్చినా కూడా ఈ రోజుకి అజరామరంగా అలాగే వినిపిస్తున్నాయి తిరుమల గిరుల్లో. ఈరోజు కూడా తిరుమల వాసులు వాహనం వచ్చిందా లేదా అంటే సంకేతం ఆయన గోవిందనామాలే. గోవిందనామం శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద అంటే తిరుమలలో వాహనం బయలుదేరుతూ ఉండేదానికి సంకేతం. పుర ప్రజలకే కాదు, ప్రతి ఇంటిలో, తెలుగు ఇంటిలోనే కాకుండా మలేషియా, సింగపూర్, అమెరికాల్లో కూడా పారుపల్లి రంగనాథ్ అంటే ఏమని చాలామందికి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన్నాలను పొందినటువంటి మహాకళాకారుడు శ్రీ పారుపల్లి రంగనాథ్ గారు. మరిన్ని లేటెస్ట్ ఇంటర్వ్యూస్ కోసం టీడీఎల్ ఇంటర్వ్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.